వ్యాప్తంగా ఆర్థిక సంకోభం ముదురుతోందని సంకేతాలు తీవ్రమవుతున్నాయి తాజాగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అభివృద్ది చెందుతున్న దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది ప్రపంచ పేదల్లో సగం మందికిపై నివసిస్తున్న యాబై నాలుగు దేశాలకు తక్షణ రుణాలు అందకపోతే ప్రజలు మరింత పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది అభివృద్ది చెందుతున్న దేశాల్లో రుణ సంక్షోభం మొదలైంది ఇది మరింత అధ్వానంగా మారేందుకు అవకాశాలున్నాయని ఆ సంస్థ ప్రచురించిన నివేదికలో పేర్కొంది శ్రీలంక పాకిస్తాన్ చాద్ ఇథియోపియా జాంబియాలు రుణ సంక్షోభం ఈ వారం అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచ బ్యాంకు వాషింగ్టన్ లో సమావేశాలు నిర్వహించనున్నాయి హెచ్చరికలు వెలువట్టం గమనార్హం యుఎన్టీపీ అడ్మినిస్ట్రేటర్ అచిమ్ స్టైనర్ మాట్లాడుతూ రుణాలను రైట్ ఆఫ్ చేయటం చాలా దిశలకు ఉపశమనాలను అందించడం ఆయా దేశాల బాండ్ కాంట్రాక్టులకు ప్రత్యేక క్లాజ్లు జోడించటం వంటివి ప్రయోజనకరంగా ఉండొచ్చన్నారు కేబిన్ సిబ్బందిలో ఎవరైనా గర్భం దాల్చినట్టయితే విధుల నుంచి తొలగించనని చెబుతుంది సింగపూర్ ఎయిర్లైన్స్ వారు ఆ తర్వాత కూడా ఉద్యోగం కొనసాగించేలా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టింది గత కొంతకాలంగా సింగపూర్ ఎయిర్లైన్స్ పై పలు విమర్శలు ఉన్నాయి లింగ సమానత్వం పాటించడం లేదని గర్భిణి క్యాబిన్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా తొలగిస్తుందని ఆరోపణలున్నాయి అంతేకాదు వారిని ప్రెగ్నెన్సీ సమయంలో బలవంతంగా వేతనం లేని సెలవుల్లో ఉంచి తదనంతర డెలివరీ తర్వాత పిల్లల బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తోంది దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ ఈ కొత్త రూల్ ను అమలు చేయనుంది ఇక నుంచి గర్భిణి క్యాబిన్ సిబ్బందిని తొలగించమని చెప్తోంది అంతేకాదు గర్భిణీ క్యాబిన్ సిబ్బంది తాత్కాలికంగా గ్రౌండ్ అటాచ్మెంట్ పనిచేసుకోవచ్చు ప్రసూతి సెలవుల అనంతరం తిరిగి విధులను నిర్వర్తించవచ్చని పేర్కొంది న్యూజిలాండ్ లోని మారుమూల దీవులోకి దాదాపు ఐదు వందలకు పైగా చనిపోయిన తిమింగలాలు కొట్టుకొచ్చాయి అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేదని మెరైన్ బృందం తెలిపింది మొదటిగా ఆ బీచ్ లో రెండు వందల యాభై తిమింగలాలు కొట్టుకొచ్చాయని ఆ తర్వాత మూడు రోజులకు మరో పైగా కొట్టుకొచ్చాయని అధికారులు తెలిపారు ఈ ప్రాంతంలో రెస్క్యూ చర్చలు చేపట్టడం చాలా కష్టమని అధికారులు చెబుతున్నారు ఒకటి ఒకటి రెండు తిమింగలాలు అంటే పర్వాలేదు కానీ ఏకంగా వందల సంఖ్యలో కొట్టుకురావడంతో రెస్క్యూ చర్యలు అసాధ్యమని వారు అంటున్నారు పైగా తిమింగలాలు భారీగా ఉంటాయి అవి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పుడు ఏ క్షణమైనా ఉబ్బిన ఉదరాలు పేల్చిపోవచ్చు అందువల్ల వాటిని అలానే వదిలేయాలని అధికారులు నిర్ణయించారు అవి అలా సహజ సిద్ధంగా కులిపోవడమే మంచిదని అధికారులు నిర్ణయించారు చైనాలో మళ్లీ కరోనా కోరలు చేస్తోంది గత కొన్ని రోజులుగా తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి దీంతో వైరస్ను కట్టడి చేసేందుకు అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లో ఉన్న పేన్యాంగ్ సిటీలో తాజాగా లాక్డౌన్ విధించారు ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఉన్న రాజధాని హోహాట్ లోను ఆంక్షలను అమలు చేస్తున్నారు మంగళవారం నుండి బయట వాహనాలను నగరంలోకి లేదు గత పన్నెండు రోజులు ఆ నగరంలో సుమారు రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు డ్రాగన్ కంట్రీలో అక్టోబర్ మొదటి వారంలో జాతీయ సెలవు దినాల్లో ప్రజలు విచ్చలవిడిగా బయట తిరిగేశారు దీంతో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి కొన్ని పట్టణాలు సోమవారం నుంచే లాక్డౌన్లు విధించినట్లుగా తెలుస్తోంది వచ్చే వారం నుండి బీజింగ్ లో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగానే లాక్డౌన్ అమలు చేస్తున్నట్టుగా సమాచారం యుద్దంతో అతలాకుతులమైన ఆఫ్ఘనిస్తాన్ దేశానికి భారత్ మానవతా సహాయాన్ని అందిస్తోంది ఇప్పటికే ఆఫ్ఘన్ ప్రజల కోసం గోధుమలను వైద్య సామగ్రిని పంపింది ఇదిలా ఉంటే మరోసారి వైద్య సహాయాన్ని అందిస్తుంది భారత్ భారత్ గత కొన్ని నెలల్లో పదమూడు బ్యాచ్ల్లో నలభై ఐదు టన్నుల వైద్య సహాయాన్ని అందించింది ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం భారత్ సహాయాన్ని కొనసాగిస్తుందని వెల్లడించింది పీడిఆర్టిక్ స్టెతస్కోప్ బీపీ మిషన్ ఇన్స్టిక్యూషన్ పంప్ డ్రింప్ చాంబర్ సెట్ ఎలక్ట్రో క్యాటరీ నైలాన్ సూచర్లు మొదలైన సామాగ్రిలో పదమూడవ బ్యాచ్ వైద్య సహాయాన్ని పంపిస్తున్నట్లు విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ సాగ్రిని కాబుల్లోని ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ ఆసుపత్రికి ఆగస్టులో తాలిబాన్ పాలనలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోంది ఇప్పటి వరకు ఏ దేశం కూడా అక్కడి తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు అయితే రష్యా ఇండియా చైనా వంటి దేశాలు తాలిబాన్ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలు పెట్టుకుంటున్నాయి గతంలో భారత్ కు చెందిన పలువురు దౌత్యవేత్తలు వెళ్లారు పాకిస్తాన్ లో హిందువులు మైనార్టీలు వివక్షకు గురవుతున్నారు పలుసార్లు దాడులకు గురవుతున్నారు హిందూ మహిళల్ని కిడ్నాప్ చేసి బలవంతపు మత మార్పులకు పాల్పడుతున్నారు తాజాగా పాక్ లో ఒక హిందూ బాలిక అపహరణకు గురైంది సింధు ప్రావిన్స్ హైదరాబాద్ పట్టణానికి చెందిన చంద్ర మెహ్రాజ్ అనే బాలిక స్థానిక ఫతే చౌక్ ప్రాంతంలో కిడ్నాప్ కు గురైనట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె అపహరణకు గురైందన్నారు పదిహేను రోజుల్లో ఇది నాలుగో ఘటన ఈ మధ్య కాలంలో ముగ్గురిని ఇలా కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు నెల ఇరవై నాలుగున పద్నాలుగు సంవత్సరాల మీనా మేఘవార్ అనే ఒక హిందూ బాలికను నజర్పూర్ అనే ప్రాంతంలో కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను ఇస్లాంలోకి మార్చారు ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టారు ఇంటికి తిరిగి వచ్చిన ఆమె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రాఖీ అనే మహిళను కూడా కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చినట్లు ఆమె భర్త రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు